సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, అలా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టినట్లు వారు తుడిచిపెట్టుకుని పోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. మీడియా ప్రతినిధులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఆయన ఏక వాక్యంలో మెయిన్ అండ్ దీనికి ఆయన ఏకవ్యాక్యంలో వెయిట్ అండ్ సీ అని సమాధానమిచ్చారు. ఏం జరుగుతుందో చూద్దామని చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఉదయనిధి స్టాలిన్. కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో పోల్చారు ఉదయనిధి. దీనిపై బీజేపీతో సహా పలు రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ఇక నిన్న తిరుపతి లడ్డు వివాదంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై విమర్శలు చేసిన వారిని కూడా టార్గెట్ చేశారు. ఈ సందర్భంలోనే ఆయన తమిళంలో మాట్లాడుతూ ఉభయనిధికి కౌంటర్ ఇచ్చారు. அது நான் நாசம் பண்ண போறேன் இதெல்லாம் சொல்லாதீங்க. உங்க மாதிரி ஆளு வந்திருக்காங்க போயிருக்காங்க. சனாதன தர்மத்துக்கு எதுவுமே ஆகாது. நான் சொல்றேன், கடவுளோட பிளஸ்ஸிங் வாங்கிட்டு, பெருமாள் பிளஸ்ஸிங் வாங்கிட்டு நான் சொல்றேன், உங்களால எதுவுமே பண்ண முடியாது எதுவுமே. பட் சனாதன தர்மா கோஸ் ஆன் ஃபார் எவர், இட் வான்ட் ஸ்டாப், இட் இஸ் பியாண்ட். சனாதன தர்மம் வந்து வைரஸ். ஓகே, லெட்ஸ் வெயிட் அண்ட் சீ, லெட்ஸ் வெயிட் அண்ட் சீ. ஓகே, லெட்ஸ் வெயிட் அண்ட் சீ, லெட்ஸ் வெயிட் அண்ட் சீ. సనాతన ధర్మాన్ని ఎవరు తుడిచిపెట్టలేరని, అలా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టుకున్న వారే తుడిచిపడిపోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉభయనిధి స్టాలిన్. మీడియా ప్రతినిధులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఆయన ఏక వాక్యంలో వెయిట్ అండ్ వాచ్ అని సమాధానమిచ్చారు. ఏం జరుగుతుందో చూద్దామని చెబుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఉభయనిధి స్టాలిన్.
కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూతో పోల్చారు ఉదయనిధి. దీనిపై బీజేపీతో సహా పలు రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ఇక నిన్న తిరుమల లడ్డు వివాదంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై విమర్శలు చేసే వారిని కూడా టార్గెట్ చేశారు. ఈ సందర్భంలోనే ఆయన తమిళంలో మాట్లాడుతూ ఉదయనిధికి కౌంటర్ ఇచ్చారు.